ఇన్సైడ్ ట్రేడింగ్ టాపిక్ ఏపీలో ట్రెండింగ్ గా మారింది. విశాఖలో భారీ భూ కుంభకోణం జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. వేల ఎకరాలు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయని, అందుకు ఆధారాలున్నాయని చెబుతోంది. సిబిఐ విచారణ చేపడితే అన్ని వాస్తవాలు బయటపడతాయని డిమాండ్ చేస్తోంది. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై టీడీపీ విరుచుకుపడుతోంది. విశాఖలో వైసీపీ ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిందని ఆరోపిస్తోంది. విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు ఇప్పటికే 6,000 ఎకరాలు కొనుగోలు చేశారని, అందుకే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి దేవినేని మండిపడ్డారు. విశాఖలో మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలారని, అంతా విజయసాయిరెడ్డి సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఇన్సైడ్ ట్రేడింగ్ పై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఓరలేకపోతున్నాడు, చూడలేకపోతా ఉన్నాడు. ఏ విధంగా అయినా సరే రాజ్య అమరావతి స్ఫూర్తిని దెబ్బతీయాలని, ఇవాళ స్వార్థ ప్రయోజనాలతో ఇవాళ ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వాములై, మరి మేము డిమాండ్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ, ఎందుకే ఇట్లా విశాఖపట్నంలో భూములన్నీ కూడా చేతులు మారాయి. పెద్ద ఎత్తున గత 3 నెలలుగా విజయసాయిరెడ్డి గారు అక్కడ కూర్చొని అధికారులు మంత్రులు రివ్యూ చేయరా, విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా జిల్లా కలెక్టర్ని అధికారులను పిలిపించే ఈ ల్యాండ్లకు సంబంధించిన భూములకు సంబంధించిన అన్ని కూడా ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి, అవన్నీ కూడా సిబిఐ ముందు చెప్తాం. వైఎస్ హయాంలో సాగిన దందాకు మళ్లీ తెరలేస్తోందని విమర్శించారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. విశాఖలో విజయసాయిరెడ్డి తిష్టవేసి 100,000 ఎకరాలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో పెట్టుబడులను వెనక్కి పంపి తెలంగాణను అభివృద్ధి చేయడానికే జగన్ ప్రయత్నిస్తున్నారని అనురాధ మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గారి వియంకుడు ఒక ఫార్మా కంపెనీ అక్కడే ఉంది. ఆ ఫార్మా కంపెనీ ద్వారా మీరు 1,000 ఎకరాలు ట్రాన్సాక్షన్ చేశారో మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఈరోజు క్యాపిటల్ పేరుతో ఆర్థిక రాజధానిగా వైజాగ్ని తూట్లు పడటమే కాకుండా 6,000 ఎకరాల వరకు కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఆ విషయాలన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి బయట పెట్టాలి అని చెప్పి మేము మళ్ళీ మళ్ళీ కూడా డిమాండ్ చేస్తాం. విశాఖలో ముమ్మాటికి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.